హాయ్ హాయ్ ఇది చూడు నేను మార్క్ చేసిన ఐటెం చూడు ఏంటిది చూడమంటుంటే డాన్స్ టీచర్ వాంటెడ్ ఏదో స్కూల్ డాన్స్ టీచర్ కోసం యాడ్ ఎందుకు చూడమంటున్నావు ఆ జాబ్ నేను చేస్తాను నువ్వా అవును నేను రోజంతా ఏం చేస్తాను చెప్పు ఉన్ని కాస్త పని చేసేస్తే ఇక రోజంతా ఖాళీయే అందుకే ఈ జాబ్ చేస్తానంటున్నాను నాకు బాగా తెలిసింది డాన్సే కదా దాన్ని ఉపయోగించుకుంటాను టైం పాస్ అవుతుంది ఏదో యాక్టివిటీ కూడా ఉంటుంది ముందు కాలేజీలో చేరసాంతి చదువు పూర్తి చేయి తర్వాత జాబ్ చేదువు గాని పనిచేస్తూ చదువుకుంటాను ఇంద్రా కాలేజీలో చేరను ప్రైవేట్ గా రాస్తాను ఈలోగా ఈ జాబ్ కూడా చేస్తాను సరే నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలా చేయి వెంటనే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేసొద్దాం రా పద వెళ్దాం సుగంధి కొంచెం కళ్ళు తిరిగినట్టయింది కళ్ళు తిరుగుతున్నాయా ఎందుకు ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా ఒక నిమిషం కూర్చుంటాను తగ్గిపోతుంది అసలు పొద్దున్నుంచి ఏమైనా తిన్నావా తిన్నాను అయితే ఏదో స్ట్రెయిన్ అవుతున్నాం పని ఎక్కువ అవుతున్నట్లుంది మన ఇద్దరికి పని ఉంటుంది మరేంటి మన పరిస్థితి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావా లేదింద్రా అలాంటిది ఏమీ లేదు వెళ్దాం పద ఎక్కడికి డాన్స్ స్కూల్ కి వెళ్ళాలన్నాను కదా ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నా ఇలా ఉండగా వెళ్దామా ఏం వెళ్ళక్కర్లేదు కాసేపు పడుకో వద్దు ఐఎమ్ ఓకే నౌ ప్లీజ్ వెళ్దాం ఆర్ యు ష్యూర్ వెరీ ష్యూర్ వన్ టూ త్రీ 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 ఎక్స్క్యూజ్ మీ ఎస్ జాబ్ గురించా అవునండి ప్రిన్సిపల్ గారు లోపల ఉన్నారు వెళ్ళి కలవండి థ్యాంక్ యూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ నమస్తే మేడం నమస్తే రండి కూర్చోండి కూర్చో నా పేరు శ్రవంతి ఈయన ఇంద్రనీల్ వర్మ నా భర్త నమస్తే అండి నమస్తే ఇక్కడికి డాన్స్ టీచర్ జాబ్ కోసం వచ్చాను ఓకే ఒకసారి పర్ఫామ్ చేస్తావా ష్యూర్ పదమ్మా రండి ఒకసారి కూడా పర్ఫార్మెన్స్ చూడండి నేను కూచిపూడిలో చేస్తాను మీరు కథక్లో చేసి చూపించండి
వెరీ గుడ్, నువ్వు రేపటి నుంచి జాయిన్ అయిపోతావమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శాలరీ 5,000. టైమింగ్స్ ఈవినింగ్ 3 to 6. థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఐ గాట్ ఇట్. Congrats. Thank you. రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇంటికి తీసుకెళ్తాను. ఓకే ఓకే పదా.